సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. 2022 నవంబర్ మాసంలో అనగా కార్తీక మాసంలో నవంబర్ 8వ తారీఖు మంగళవారం రోజున కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్రగ్రహణం భరణీ నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణంగా చెప్పడం జరిగింది. అయితే భారతదేశంలో మాత్రం పాక్షికంగా మనకు కనబడుతుంది. మరి భరణీ నక్షత్రంలో మేషరాశిలో ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఎటువంటి పరిణామం చోటు చేసుకుంటుంది, ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఈ గ్రహణ ఫలితాలు ఎలా ఉంటాయి అని గనక పరిశీలిస్తే ఆత్మీయులకు కానీ, స్నేహితులకు కానీ, ప్రేమికులకు కానీ, దంపతులకు కానీ వారి మనస్సును ఒక రకమైన ఉద్వేగానికి గురి చేస్తూ, ఉద్రేకానికి గురి చేస్తూ, మనస్సును బాధించే విధంగా ఈ చంద్రగ్రహణం 12 రాశులకు కూడా ఏదో ఒక విధంగా ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఈ చంద్రగ్రహణం 12 రాశుల్లో కొంతమందికి అనుకూలంగా ఉంది, కొంతమందికి ప్రతికూలంగా కూడా కనిపిస్తోంది. ఈ మంగళవారం రోజున కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణము మధ్యాహ్నం 2:40 ప్రారంభమై అనగా స్పర్శకాలము మధ్యాహ్నం 2:40 ఈ చంద్రగ్రహణం మనకు ప్రారంభమవుతుంది. ఇది క్రమేపీ ఒక మంచి స్థాయికి చేరుకుని ఇక చివరకు వచ్చేటప్పటికి సాయంత్రం 6:10 ఈ చంద్రగ్రహణము విముక్తి లభిస్తుంది. అనగా చంద్రగ్రహణం పట్టేటువంటి సమయం మధ్యాహ్నం 2:40 అయితే చంద్రగ్రహణం విడుపు కాలం సాయంత్రం 6:10 వరకు ఉంటుంది. మన భారతదేశంలో మాత్రం ఇది పాక్షిక చంద్రగ్రహణంగా చెప్పడం జరిగింది. కనుక ఈ చంద్రగ్రహణం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని కనుక మనం పరిశీలిస్తే ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ నవంబర్ 8వ తారీఖున మంగళవారం రోజున ఏర్పడుతున్నటువంటి ఈ చంద్రగ్రహణం మంచి ఫలితాలని, సంతోషాన్ని, మనశ్శాంతిని ప్రసాదిస్తుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మీదైనటువంటి శైలిలో మీరు విజయాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. ఒక పనిలో మనస్సుకు సంతోషం కలిగించేటువంటి విజయం, లాభం మీరు పొందగలుగుతారు. మంచి అవకాశాలను, మంచి లాభాలను మీరు ఈ వారంలో ఈ చంద్రగ్రహణం ద్వారా పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆత్మీయులతో మాట్లాడడం వల్ల, మీ మనసుకు నచ్చినటువంటి సంఘటనలు జరగడం వల్ల మీరు ఈ చంద్రగ్రహణం వల్ల చాలా సందర్భాల్లో సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది. ఒకనొక సందర్భంలో ఏదైనా ఒక్క విషయంలో మీకు మనస్సును బాధ కలగడం కానీ, మనస్సు కాస్త చికాకు కలగడం కానీ, నిరాశ కలగడానికి కానీ అవకాశం లేకపోలేదు. ఈ వృశ్చిక రాశి వారు 1 లీటరు పాలు, 1 కేజీ బియ్యం పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ఈ వృశ్చిక రాశి వారు ఈ రోజంతా కూడా లలితా సహస్రనామాలు కానీ, చంద్రశేఖర రాష్ట్రం కానీ చదువుకుంటూ ప్రశాంతంగా కాలం గడపడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలని పొందగలుగుతారు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకి మీరందరికీ కూడా ఈ చంద్రగ్రహణం ద్వారా ఏర్పడేటువంటి పరిస్థితిని వివరిస్తూ మీకు పరిహారాలు చెప్పడం జరిగింది. కనుక చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ప్రశాంతంగా, సంతోషంగా, ఆర్థిక అభివృద్ధిని పొందుతూ, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.